ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను, మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ అక్కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి, కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలు ఎండగొడతారా? ఇలా బంద్ పెట్టిన మైబాత్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగల్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డగా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట, ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జునసార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కకుండా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చవాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబుల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా? ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉంటుందా, తెలివి ఉంటుందా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సీఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. అప్పచెప్పుడు, ఆగమౌడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి నిన్న కూడా అన్న నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాట తేలే వరకు, న్యాయమైన వాట తేలే వరకు, మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేటిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి సభ పెట్టిన తప్ప. ఇది రాజకీయ సభ కాదు.